ఏం విశిష్టాభ్యుదయ ముహూర్తే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతాముఖిష్య శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఆస్థిత భక్తజనానాం సౌకర్యార్థం శ్రీకదర్శన ప్రారంభోత్సవాఖ్యం కర్మ కరిష్యే. స్వస్తిరేంద్రాశ్వా ధ్రువందే రాజా వరుణ ధ్రువందే బృహస్పతి చంద్రపూర్ మహారాష్ట్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోరిన కోరికలను తీర్చే పేదల పెళ్లిది రాజన్నను దర్శించుకుంటే మా కష్టాలన్నీ తీరునని భావించే భక్తులకు మరో సౌకర్యం శీఘ్రంగా దర్శనం చేసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వము తెలంగాణ రాష్ట దేవాదాయశాఖ ఆధ్వర్యము ఇప్పటికే తిరుమలలో యాదగిరి గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒకమారు 10:15 నుండి 11:15 సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒకమారు ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఒకరికి టికెట్ 300 రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను భారతదేశంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను సమర్పించడం స్వామివారికి ఆనవైతుంది. బ్రేక్ దర్శనం వెళ్లేవారు కోడెను స్వామివారికి కట్టేలేనటువంటి వారికి కూడా 500 రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరందరూ కూడా గమనించారు చూసినారు. దేవుడు రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఈరోజు మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రపూర్ భక్తులు కూడా రావడం జరిగింది. అటువైపు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనం కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని వసతి
మంచినీటికి ఇబ్బంది తెలియదు కూడా చూసిన కార్యక్రమం కూడా దేవాలయం పక్షాన చేస్తూ ఇక్కడ ఈవో గారు నూతనంగా వచ్చేట్టు ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారులందరూ సమర్థవంతంగా దేవులకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో శ్రావణ మాసం ప్రారంభం సోమవారం నాడే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధిపరచాలని చెప్పని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్ లో ప్రవేశపెడతన్న ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నీటి బూటలైన వేళ ఆనాటి వాడి అభివృద్ది ఆనాటి వారి ప్రభుత్వ అభివృద్ది రంగురంగుల బ్రోచర్లలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు రాజన్న భక్తులు మాకు అవకాశం ఇచ్చిన తదుపరి గెలిచిన మొదటి నెలలోని వీటిడే సమావేశానికి కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయం వీటిడే వచ్చినటువంటి 20 కోట్లు వెళ్లిపోయి మళ్లీ పోయి రావనుకున్నటువంటి 20 కోట్ల రూపాయలు అక్కడ మంజూరు చేసి బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా 24-25 బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు కొండ ప్రభాకర్ గారి సహకారంతో 50 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో వెచ్చించుకోవడం జరిగింది. ఈ నిధులతోటి ప్రధానంగా ఆలయ విస్తీర్ణం ఎందుకంటే నానాటికి పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ విస్తీర్ణాన్ని కావిపోయేసి వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఆధ్యాత్మిక చింతనలో ఓ భక్తి భావంతో స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడం కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన దానికి అనుగుణంగా మేము ముందుకు సాగుతాం అన్నమాట. తదుపరి వసతికి సంబంధించినటువంటి గదులకు సంబంధించిన అంశం కానీ త్రాగునీటికి సంబంధించిన సమస్య కానీ ట్యూబ్లకు సంబంధించిన సమస్య కానీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా మేము పనిచేస్తూ సేవ చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధిక సంఖ్యలో శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది. ఆ దృష్టిలో ఉంచుకొని గౌరవాన్ని ప్రభుత్వం ఆదర్శించారు సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు బ్రేక్ దర్శనం అంటూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ చేత. ఇది చాలా సంతోషదాయకం. సార్ గారి మెయిన్ ఇంజెక్షన్ తోటే ఈరోజు బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టడం జరిగింది. బ్రేక్ దర్శనం టికెట్లు ఈరోజు సార్ చేత ఇస్తుంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు వారిని చాలా ఆనందం వ్యక్తం చేసి మేము 10 గంటలు అక్కడ నుంచి జర్నీ చేసి వస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దర్శనానికి 6 గంటలు పడుతుంది. ఆ యొక్క సమయాన్ని మా యొక్క శ్రమను మీరు మిగిల్చారని చెప్పి వారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వారు కూడా సార్ గారితో పాటు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే నిత్యంగా ఈ రకంగా దూరం నుంచి పుదూరు నుంచి వచ్చే భక్తులకు కానీ తర్వాత వీఐపీ ప్రోటోకాల్ వచ్చిన భక్తులకు కానీ ఉదయం 10:15 నుంచి 11:15 సమయంలో అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో వారికి తొందరగా 15 నిమిషాల లోపలనే స్వామివారి భక్తు దర్శనం అయ్యేలాగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ యొక్క టికెట్లు మేము ఆ దేవస్థానం వెబ్సైట్లో కూడా 40% పెట్టడం జరిగింది. భక్తులు ముందుగానే ఆ 40% టికెట్లు బుక్ చేసుకొని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా వీఐపీ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇక్కడ పీఆర్ఓ ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందాకే సార్ గారు చెప్పినట్టుగా మన ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసినట్టుగా శుభవార్త తెలియజేశారు. వారికి సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి వారు పాటుపడుతున్నందుకు దేవస్థానం రక్షణ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు. అవును మరి చెప్పాల్సి ఉంది.